హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు? చికెన్ రోజులా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిక్కగా గ్రేవ్తో స్పైసీగా రుచిగా కూడా ఉంటుంది. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు చాప్ చేసుకున్నాను. 7 పచ్చిమిరపకాయలు, 1 కట్ట కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. పాన్ పెట్టి ఆయిల్ వేడైనాక 2 స్పూన్ల అల్లం వేసాను. బగారాకు 3, లవంగాలు 5, పట్ట 1 ఇంచ్ అంత వేసి వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా నూనెలోనే వేంపాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలిపి 1 స్పూన్ ధనియాలు, గరం మసాలా పౌడర్ వేసుకుందాం. నేను కొంచెం అల్లంలోనే పసుపు వేసి మిక్సీ పట్టాను, అందుకే ఎల్లో కలర్లో ఉంది. మంచిగా కలుపుకోవాలి. నూనెలోనే ఈ మసాలంతా వేగిపోయినాక ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందాం. ఈ ఉల్లిగడ్డలు ఇవన్నీ మగ్గేలోపు మనము 10 జీడిపప్పుల్ని కడిగేసి నానపెట్టేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి చూద్దాం. సోంపు పౌడర్ 1 స్పూన్ వేసాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలి. నూనెలోనే కారం మంచిగా మగ్గేటట్టు కలపాలి. ఇప్పుడు మన చికెన్ వేసుకొని మంచిగా కలపాలి చికెన్ని. మసాలా అంతా చికెన్కు పట్టేటట్టు మంచిగా కలిపి మూత పెట్టేసి మగ్గనిద్దాం కాసేపు. మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మగ్గనివ్వాలి. మళ్ళీ ఒకసారి తీసి చూసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మంచిగా ముక్కకి మంచిగా మసాలా పడుతుంది, కాసేపు అట్లా నూనెలోనే ఉడకనిస్తే. ఇప్పుడు తీసి చూసి మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు మనము 1 గ్లాసు ఎసరేసుకుందాం. మంచిగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఉడకనిద్దాం చికెన్. ఇప్పుడు మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసాను. కూర మంచిగా చిక్కబడే వరకు మంచిగా కలపాలి. మూత పెట్టేసుకొని పెట్టుకుందాం. నేను 10 జీడిపప్పులని నానపెట్టేసి మిక్సీ పట్టి పెట్టాను, అది ఇందులో పోసేసుకొని కలిపేసుకుందాం. అడుగంటకుండా మంచిగా కలపాలి. 10 నిమిషాలు ఉడికినాక ఇంకా చాలా చిక్కబడుతుంది. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసినాక కొన్ని నీళ్ళు కూడా పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మన కూర మొత్తం చిక్కబడి మంచిగా దగ్గరకు అయింది. ఇంకా మన చికెన్ కంప్లీట్గా ఉడికిపోయినట్టే. ఇంకా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అన్నంలో కానీ ఇంకా మీ ఇష్టం ఎలాగైనా కానీ ఇలా స్పెషల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీ అండ్ రూనో యూట్యూబ్ ఛానల్.